మీ వయసు ఎంత ఉండొచ్చు సుమారుగా? నాకు 64 65 ఈ ఊరుకో మా అమ్మ 60 అంటే నా కెమెరామెన్కి 60 సంవత్సరాలు వచ్చాయి. లేదు, మా రేషన్ కార్డులు వాటిలో ఉంది కదా, అది 75 పైన ఉంటాయి మీకు. లేదు, 75 కరెక్టే. లే, మర్చిపోయాను నేను, మీరు మన ఆడవాళ్ళం కదా, వయసు కరెక్ట్గా ఎందుకు చెప్తా. అంతే మా అమ్మ, 45 55 ఉంటాయి అంతే. అమ్మగారు, అమ్మ నమస్తే తల్లి. మీ పేరేంటి? విజయలక్ష్మి. విజయలక్ష్మి గారు, ఇది మీ సొంత ఇల్లమ్మా? అద్దె. ఎంత అద్దె? ఎంత? అమ్మాయి కట్టుద్ది అంటే కట్టుద్ది. అమ్మాయి కడుతుంది, కానీ అద్దె ఎంత? 4000. మీకు ఫంక్షన్ వస్తుందా? ఎంత వస్తుంది మీకు? 4000 వస్తుంది. అది తెలుసు, ఫంక్షన్ 4000 వస్తుందా? అది నా చేతికి ఇస్తారు. మీ చేతికి ఇస్తారు కాబట్టి. మీరు ఇంట్లోనే ఉంటున్నారు కదా. మీకు ఎంతమంది సంతానం? నాకు 4. ఎవరెవరు? 3 ఆడవాళ్ళు, ఒక అబ్బాయి. మొన్న ఈ మధ్యనే కొడుకు చనిపోయాడు. చనిపోయాడు కొడుకు? ఎలా అవుతుంది? మీరు ఎక్కడ ఉండేవారు? కొడుకు దగ్గర ఉండేవారు? ఇక్కడ ఈ పిల్ల దగ్గర. కూతురు దగ్గరే? కొడుకు దగ్గర కదా ఉండాలి మామూలుగా అయితే. ఈ పిల్ల పెనివిట్లేడుగా, ఇంకీ పిల్లని బట్టి మీ పిల్ల దగ్గర. కొడుకు ఎలా చనిపోయారమ్మా? హార్ట్అటాక్ వచ్చింది. హార్ట్అటాక్ వచ్చిందా? అయ్యో. ఎంత వయసు? 51. మామూలుగా పెద్ద వయసు కాదు, అలానే చిన్న వయసు కాదు. బాగా చూసుకునేవాడా పోనీ కొడుకు? అదే చూసుకున్నాను. కొడుకు బాగా చూసుకుంటే ఎందుకున్నా వాడు? ఆ కొడుకు దగ్గరే కూర్చునేవాడుగా పిల్ల నేను. ఆయన తాగేసి. కూతురు దగ్గర ఉంటున్నారు. కూతురికి హస్బెండ్ చనిపోయాడు. పిల్లమ్మ చనిపోయారు. ఆ అబ్బాయికి ఏ తాగుల్లోనే అంత ఎవరు అందులో పడిపోయి ఒక మాది ఎన్నిక ఆపరేషన్ అయ్యింది. డాక్టర్ తాగొద్దని చెప్పినా మళ్ళీ తాగుడు తాగాడు. తాగుడు వల్లే చనిపోతున్నారు జనాలు అందరూ. పోయి ఆపరేషన్ అయ్యింది ఆ అబ్బాయికి. అయితే ఇప్పుడు మీ కూతురి మిమ్మల్ని పోషిస్తుంది? కూతురికి ఇద్దరు పిల్లలు. మీ పాప ఏం చేస్తారు ఇప్పుడు? ఇంటి పనులు చేసుకుంటూ మళ్ళీ ఆమెకి ఇద్దరు పిల్లలు. మళ్ళీ మిమ్మల్ని చూసుకుంటూ కొన్ని మీ డబ్బులు ఇంటి రెంట్కి పోయినా అద్దెల్లు అన్నారు కదా. ఎంత అద్దె? అద్దె 4000. అదే అదే మాట మీద ఫిక్స్ అయి ఉన్నారు. ఓకే. మీ పాప తెచ్చింది ఇంటి ఖర్చులకి, మీ ఫంక్షన్ ఏమో ఇంటి రెంట్కి, అట్లా సరిపెట్టుకుంటున్నారు. మీ ఆయన ఎలా చనిపోయారు? అదేలే, కానీ అదే ఎలా చనిపోయారు అంటున్నాను. ఎవరు మామూలుగా చనిపోలేదు, ఏదో ఒక రకంగా చనిపోయారు. ఆయనకి ఫీవర్ వచ్చేసి ఉంటుంది, ఎక్కువ ఫీవర్ వచ్చిందేమో. ఏం కొట్టారా? ఏంటి కొట్టరా? అది జ్వరం అది వచ్చిందేమో. జ్వరం మీద ఎంత కట్నం ఇచ్చారు మా అమ్మ మీ ఆయనకి మీరు పెళ్లి చేసుకునేటప్పుడు? ఆ రోజు నాకేం తెలుసు, అంటే మామూలుగా చీర కట్టుకుని ఇంట్లోకి వచ్చారేంటి? ఆ రోజుల్లో కట్నాలు తీసుకోలేదు. ఏ రోజుల్లోనే కట్నాలు ఉన్నాయి? కట్నాలు ఏవో ఉంటాయి. సొంత వాళ్ళు అయినా ఏదో బంగారం అది ఇది ఏదో పెడతారు కదా. ఏం పెట్టలేదా? అబద్ధం చెప్తుంది మా అమ్మ. వాళ్ళే మీకు ఎదురు కట్నం ఇచ్చి పెళ్లి చేసుకున్నారా? అమ్మా నువ్వు అందంగా ఉన్నావు కదా. అంటే నువ్వు అందంగా ఉన్నావు కదా. అందంగా ఇప్పటికీ ఇంత రంగు ఉన్నావు అంటే ఇంత వయసు వచ్చి. మీ వయసు ఎంత ఉండొచ్చు సుమారుగా? 64 65. ఊరుకో మా అమ్మ 60 అంటే నా కెమెరామెన్కి 60 సంవత్సరాలు వచ్చాయి. లేదు, మా రేషన్ కార్డులు వాటిలో ఉంది కదా, అది 75 పైన ఉంటాయి మీకు. లేదు, 75 కరెక్టే. లే, మర్చిపోయాను నేను, మీరు మనం ఆడవాళ్ళం కదా, వయసు కరెక్ట్గా ఎందుకు చెప్తా. అంతే మా అమ్మ, 45 55 ఉంటాయి అంతే. ఫంక్షన్ ఎన్నో నుంచి ఇస్తున్నారు? నాకు ఎటు తిరిగి 2000 చేసిన కానీ వస్తున్నాం. ఆయన చనిపోయినా కొట్టి రాలే ఫంక్షన్ పెట్టాను. కానీ 2000 చేశారు చూడు, అప్పటి నుంచి వచ్చింది. ఇంకా 60 నాకే వచ్చినట్టు ఉంది ఆ ఫంక్షన్. అలాగే ఏమి ఇవ్వరు వీడియో ఫంక్షన్కి 60 సంవత్సరాలతో సంబంధం ఏం లేదు. ఎటు తిరిగినా పోనీ మీకు 60 అనుకుందాం లేకపోయినా ఎందుకు వచ్చింది గొడవ. కానీ
అరవై ఏళ్ళైనా వీడియో పెన్షన్కి కొంచెం వయసుతో సంబంధం లేదు, అలాంటి వాళ్ళకైనా ఇచ్చేస్తారు. అది బాగా పోనీ కొడుకు సరిగ్గా చూసుకోలేదు, కూతురు బాగా చూసుకుంటుందా? వంట మీరు చేస్తారా? ఆ పిల్ల చేసేది మీరు అటు ఇటు నడవడం అలా కుదురుతుందమ్మా మీకు? బాగానే ఉన్నారా? ఆరోగ్యంగానే ఉన్నారా? ఇది మీ బెడ్రూమ్ ఆ తల్లి, పిల్లలకి మీకున్నా? ఎన్ని రూమ్లు ఉన్నాయి? రెండే రూమ్లు ఉన్నాయి, అందులో మీరు ఒక బెడ్ వేస్తారు మీరు అంటూ మీ సరిపోయినట్టు. బాగుంది, ఇల్లు బాగా సర్దుకున్నారు, దేవుడి గది బాగా పెట్టుకున్నారు. ఫస్ట్ మీరు కాదు, నా వయసు అమ్మాయి తెలుసు. ఆవిడది మీ వయసా? ఆడ ముందు నా ముందు తిరిగిన పిల్లలు నా వయసు ఆ పిల్లలకు తెలుసు అంటున్నారు. మీ వయసు గురించి, మీ వయసు గురించి వదిలిలే, ఇంక వయసు బాణాసరంగా వయసు వయసు ఫీల్ అవ్వకండి బామ్మ గారు, మీరు చెప్పిన వయసే కరెక్ట్. నేను జనరల్గా అడుగుతున్నాను, ఊరికే ఏదో ఒకటి మాట్లాడాలి కదా, మరి బోర్ కొడుతుంది. మీరు చూస్తే మేము అంత అందంగా ఉన్నారు, అంత రంగు ఉన్నారు, నేనేమో నల్లగా ఉన్నానని కొంచెం అసూయత అడుగుతున్నాను అనమాట. మీరు ఈ వయసులో కూడా అంత తెల్లగా ఉన్నారు కదా, ఏం వాడేవారు అప్పుడు? సోప్లా సున్నిపిండి? నేనేం వాడేదాన్ని కదా, మామూలు సబ్బు వాడేదాన్ని. అయినా కూడా అంత నిగనిగలు ఆడుతున్నారు. మీ ముందున్న తల వెంటరు వైట్ అయితే అయింది, కానీ హెయిర్ ఫాల్ అవ్వలేదు మీకు. మాకైతే ఎకరాలు ఎకరాలు నాకు వెళ్ళిపోయినాయి. షాంపూ వాడేవారా? ఏం వాడేవారు? షాంపూలు కుంకుడుగాయలు. ఇప్పటికి ఇప్పుడు షాంపూలు వచ్చినాయి కదా, షాంపూలు ఇప్పుడు షాంపూలు. సర్లేమ్మ, ఎక్కువ మాట్లాడుతుంది, మా అమ్మ కోపం వస్తుంది. మా అమ్మ ఏంటి, అన్ని కష్టాల స్టోరీలు ఉన్నాయని అంటున్నారు నీ ముందు పెరిగిన పిల్లలు. ఏం కష్టపడ్డా? వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఏమన్నా అందుకే చెప్తున్నారు. ఏం పడ్డావు కష్టాలు చెప్పు, నీ కష్టాల స్టోరీ. కానీ కూడా ఇబ్బందులే పడేదాన్ని. ఏం బాగా చూసుకునేవారు కాదు మీ ఆయన? నలుగురు పిల్లల్ని పెంచుకుంటాం, ఆయన తెచ్చేస్తారు. మామూలు విషయం కాదు కదా నలుగురు పిల్లల్ని పెంచాలని. మీ ఆయన ఏం చేసేవారు? ఆయన అప్పుడు వాచ్మెన్ పనికి వెళ్ళేవారు. మీరేం చేసేవారు? నేను ఇంట్లో పూలే కట్టుకునేదాన్ని. ఓహోహో, పూల వ్యాపారం ఉండేదా? పూలు కట్టుకునేది. ఇప్పటికి కడతారా అమ్మ పూలు అవన్నీ? కడతాను. కట్టేస్తారు. ఇప్పుడు ఎవరైనా తెచ్చిస్తారా మీకు పూలు? ఎవరన్నా ఒక పావు కిలో తెచ్చిస్తే కూర్చున్నట్టు కట్టుకుంటే లేటలేదు. ఈ వయసులో కూడా కడతారు? పావు కిలో దండకి ఎంత తీసుకుంటారు మీరు? పావు కిలో పూలు కడితే 20 రూపాయలు ఇస్తారు. 20 రూపాయలు ఇస్తారా? అయ్యో, పోన్లే, ఖాళీగా ఉండగానే ఏదో ఒకటి అట్లా మనకి ఒక పూట టిఫిన్ ఖర్చుకైనా వస్తుంది కదా. ఇప్పటికి తెస్తారైతే కట్టుకుంటా అట్టా కూర్చుని ఒక పావు కిలో అన్న కట్టుకుంటా ఒక 20 రూపాయలు రోజుకి. అందుకే పువ్వులో సుకుమారంగా ఉన్నారు, సున్నితమైన పని చేపట్టా. మీరు ఇంత అందంగా ఉన్నారు, మేమేమో ఎండల్లో తిరుగుతున్నాం, ఇంత ఇలా కర్రీగా నల్లగా అయిపోతున్నాం. నలుగురు పిల్లలకి అనడం పెంచడం అంటే మామూలు విషయం కాదు కదా. రిక్షా తొక్కితే అయినా కనీసం ఇంటికి డబ్బులు తినక తెచ్చేవారా? మీకే చేతిలో పెట్టేవారా? రిక్షా తొక్కితే ఎంత వచ్చేది రోజుకి? 500 రోజుకి? రోజుకి 500 రిక్షా మీద? మరి పిల్లల్ని పెంచుకోవాలి కమ్మ. నేను పెంచొద్దని అనలేదు, అప్పట్లో 500 వచ్చేవా అని 30-40 వేల క్రితం. మా అమ్మకి కోపం వస్తుంది ఈ రోజుల్లో అంటే ఓకే, కానీ ఆ రోజుల్లో వచ్చేవేమో లే, వచ్చేవేమో మరి బాగా కష్టపడేవాడేమో అయితే తాత. ఏం చదివించావమ్మా పిల్లల్ని? ఆయన చదువులేదమ్మా. చదువుకోలేదా? అక్కడ జరిగింది మిస్టేక్. పిల్లలు ఆడపిల్లలు? ఆడపిల్ల, ఈ పిల్ల 9 చదివింది, ఒక పిల్ల 5 చదివింది, ఒక పిల్ల అసలు చదువులేదు. ముగ్గురు అది పోనీ, ఈ పిల్ల కంటే భర్త చనిపోయారు, మిగతా ఇద్దరు పిల్లలకి? ఒక ఆయనకి ఉన్నాడంటే ఆయన వదిలేసాడు లేదు దగ్గర. ఒక ఆయనకు ఉన్నాడంటే ఆయన ఆవిట ఆయన ఆయన బ్రతికే ఉన్నారు. ఆ దండ మీరే కట్టారు మా అమ్మ? దేవుడు చేసిన దండ మీరే కట్టారా? లిల్లీ పూల కాకడాలు. కాకడాలు, ఓకే. ఎక్కడ ఇవి మీకు? వేసిన పూలనే కొంచెం తీసి అలా దేవుడికి వేస్తున్నారా? ఓకే ఓకే. మీరు దండ కట్టినప్పుడు పూల దండ కడతారు కదా, కట్టినప్పుడు మామూలుగానే సాగదీస్తారా? వాళ్ళు మీరు ఇచ్చేసిన తర్వాత వాళ్ళు లావుతూ ఉంటారు? లావు చేయమంటే లావుగా కట్టడం, పలస కట్టమంటే పలస. ఓహో, ఏ టెక్నిక్ అయినా మీ చేతిలోనే ఉంటుంది. ముద్దకు కట్టమంటే ముద్దకు కట్టడం, ముద్ద కడతారు, పలస కట్టమంటే పలస. ఓకే, అక్కడ వాళ్ళు మన నాలంటలు ఎవరైనా నిలేరు అనుకో, 300 రూపాయలు అన్నారు అనుకో, నేనైతే టక్మని 40 రూపాయలు కడుగుతాను, రీజనబుల్గా కడుగుతాను అనమాట. రెండు రకాలుగా కట్టిస్తారు. చాలంటప్పుడు నాలంటి రీజనబుల్గా ఉన్న వాళ్ళకి మోర్ ఎంత నుంచి ఎంతవరకు వచ్చేస్తుంది. సో విజయలక్ష్మి గారు చూడండి, ఈ వయసులో కూడా చక్కగా పువ్వులు ఇంట్లో ఉండి రోజుకి ఒక 20 రూపాయలు 40 రూపాయలు ఆవిడ ఆవిడ ఫుడ్కి ఆవిడ సంపాదించేసుకుంటున్నారు అనమాట. మోరకి మీకు ఎంత ఇస్తారు? మాకు 1/2 కిలోకి 20 రూపాయలు ఇస్తారు. రోజుకి ఒక కేజీ కుట్టేస్తారా? అదే ఒప్పుకుంటే ఇంకొక 1/2 కిలో కొడతారు. సో మీ భోజన ఖర్చులు మీకు వచ్చేస్తున్నాయి అంతేనా? మీ ఫంక్షన్ డబ్బులు కాకుండా ఇంకా మీకు అదనంగా ఇవి మీకు ఒప్పుకున్న టైంలో కుట్టుకొని
టిఫిన్కి వాటికి సంపాదించుకుంటున్నారు. చాలామంది రోడ్డు మీద వయసులో ఉన్న వాళ్ళని భిక్షాటనకి ఎవరైనా అడిగితే కనుక దయచేసి అస్సలు ఎంకరేజ్ చేయకండి. వాళ్ళకి ఏదైనా పని చెప్పండి, పని చెప్పిన తర్వాత మీకు కుదిరితే ఇంకా వాళ్ళ పని బాగా నచ్చితే వంతిద్దాం అనుకునే చోట 500 ఏమి ఇవ్వండి, కానీ ఊరికే మాత్రం భిక్షాటన ఇలా అంటున్నారు కదా మనం ఇచ్చేయాలి కదా మన దగ్గర ఉండి కూడా లేవని అనకూడదు కదా, అలాంటి సెంటిమెంట్స్కి తావులేదండి. రోజులు మారిపోయినాయి. ఇదివరకైతే నిజంగా బాధలతో ఉన్నవాళ్ళు మాత్రమే భిక్షాటనకు వచ్చేవారు, ఇప్పుడు అలా కాదు. ఇది ఒక పెద్ద బిజినెస్ అయిపోతుంది, భిక్షాటన అనేది పెద్ద బిజినెస్ అవుతుంది. నిజం చెప్పాలంటే మనకంటే వాళ్ళ దగ్గర బోల్డ్ అని డబ్బులు ఉంటున్నాయి, వాళ్ళ పిల్లలు యూఎస్లో ఉంటున్నారు, కొంతమంది అయితే కార్లు ఉంటున్నాయి, అపార్ట్మెంట్లు ఉంటున్నాయి. సో సులభంగా డబ్బులు సంపాదించడానికి వాళ్ళ పెట్టుబడి ఎవరంటే మనమే అన్నమాట. సో దయచేసి ఇలా ముసలి వాళ్ళు చూసానన్నా, వీళ్ళు ఈ వయసులో కష్టపడుతున్న విధానం చూసానన్నా కూడా మనం తెలుసుకోనన్నా వీళ్ళ కష్టాన్ని మనం గుర్తించి కష్టపడే వాళ్ళకి ఇవ్వండి. ఇప్పుడు మామగారు రోజుకొక 1/4 కిలో కొడుతాను అంటున్నారు, ఆవిడకి ఒక 20 రూపాయలు ఇస్తారంటే ఈవిడికి ఒక 50 రూపాయలు ఇవ్వండి. ఈవిడ ఎంకరేజ్ చేయొచ్చు. ఈవిడ ఇంకాలం ఇంకొంతకాలం ఉంటే ఈవిడ పైన డిపెండ్ అయిన ఒక కూతురు మనవాళ్ళు ఉన్నారు. సో వీళ్ళకి మనం ఎంకరేజ్ చేసినా వాళ్ళ పిల్లలు భవిష్యత్తు పిల్లలు చదువుకోవడానికి వాళ్ళ కూతురికి హస్బెండ్ లేరు కాబట్టి అలా హెల్ప్ చేసినా హ్యాపీ అనమాట. 1/4 కిలో పువ్వులకి 20 రూపాయలు, 50 రూపాయలు ఇవ్వండి, లేదా 100 రూపాయలు ఇవ్వండి, సంతోషమే కదా. ఎంకరేజ్ చేయడం మనకు కావాలి. సో మామగారు మీ ఓపికకి మీ కష్టానికి నిజంగా నేను చాలా సంతోషిస్తున్నానమ్మా. మిమ్మల్ని చూసి మేము అంతా ఇన్స్పైర్ అవ్వాలని చెప్తున్నాను జనాలకి అందరికీ కూడా. ఇప్పుడు మీరు ఇంట్లోనే ఉన్నారు, బయటకు వెళ్ళట్లేదు, కొడుకు కూడా లేరు, ఎవరు చూడట్లేదు, అయినా కూడా ఈవిడ కాళ్ళ మీద ఈవిడ ఇంకా బ్రతికి నా తిండి నేనే సంపాదించుకుంటానని నిస్వార్థంగా ఆమె పని చేసుకుంటున్నారు కదా, హ్యాట్స్ అప్ అమ్మా, థ్యాంక్ యూ, వెల్కమ్ పిల్లలు. ఇప్పుడు ఈమె ఫ్యామిలీని కూడా చూపిస్తాను చూడండి. చిట్టి చిట్టి కూతురు వచ్చి మనవరాలు వచ్చేసింది. హలో బేబీ, ఇగో చూడండి వీళ్ళ పిల్లలు స్కూల్కి వెళ్ళి వచ్చారా, ఎంత పెద్ద బొట్టు పెట్టావో పెద్దమ్మ. ఇట్రా ఇట్రా, ఇవేంటివి, ఇవేంట్రా, పిల్లలు ఎంతసార్లు ఉంటారు చూద్దాం. తీ బయటికి తీ, బాగా తినాలి, అప్పుడే నాలో హైట్గా ఉంటావు. ఏంటది చెప్పకపోతే పెట్టి నీకు ఇవ్వను. సరే నువ్వు తీసుకెళ్ళిపోరా వచ్చి నూనె అయిపో, పట్టుకో అన్నీ నిమ్మను పట్టుకో మనం. నెక్స్ట్ తీ, పక్క వాళ్ళకి పట్టుకెళ్ళిపోండి అంటప్పుడు అన్నీ వస్తాయి, నోరు తెరవబడుతుంది అప్పుడు. అమ్మా అబ్బా అదేంటి దా నాకు, ఇంకా చింతపండు తీకి. ఏంటది తెల్లగున్న పంచదార అంటే ఎలాగా దా, నల్లగున్న వాళ్ళందరూ శ్రీదేవి, తెల్లగున్న వాళ్ళందరూ సౌమ్య అంటే సరిపోతుంది ఏంటి, సుప్రియ అంటే సాల్ట్. పేర్లు బాగానే గుర్తుపడుతుంది. వంట వచ్చా నీకైతే, అదేంటి దా వంట వచ్చి నీకు వంట ఏంటి, వంట నేర్పించండి రేపటి నుండి. అవన్నీ నీకే, పేర్లు చెప్పేశావు కదా, సరేనా. ఇదేమన్నా ఉప్పు పెట్టి లోపల పెట్టి దాచుకో. ఇది కావాలా మీకు, తీసుకోండి. అయితే ఒకటే తెచ్చాను, మీరు తీసుకోండి. అయితే అన్నీ వీళ్ళకి ఇచ్చాను కదా, నన్ను తినేసేలా పెట్టింది అది మీరు పట్టుకెళ్ళిపోండి. మీకు పాప ఉంది కదా, పాపకి ఇచ్చేసాయి అయితే, సరేనా. సరే మా నీకు ఇవన్నీ ఇచ్చాను కదా స్వామి, నీకు హ్యాపీయేనా, బిస్కెట్ ఇచ్చినట్టు ఇచ్చి తీసేసుకుని మళ్ళీ హ్యాపీయేనా అని అడుగుతుంది. వాళ్ళకి వాళ్ళ డాడీ ఉన్నారు లేరా, వాళ్ళ కొద్దులే మనకే ఇది, సరేనా, హ్యాపీ. ఓకే డన్. డబ్బులు కావాలా, పొద్దున్న టిఫిన్ చేస్తావా, వద్దు అనాలి ఫస్ట్. పిల్లలు ఎవరికైనా మనం నేర్పించాల్సిందమ్మా, వద్దు అమ్మ ఉంది నాన్న ఉన్నారో చూసుకుంటారని చెప్పాలి. నాన్న ఒక పార్గానే చెప్తున్నాను,
వద్దు అన్న పదాన్ని నేర్పించండి. ఇప్పుడు నా దగ్గర వద్దని కాదు కానీ జనరల్ బయట ఎవరైనా ఇస్తే ఫస్ట్ వద్దని తర్వాత అప్పుడు తర్వాత తీసుకోమనండి. ఫస్ట్ ఫార్మాలిటీకి వద్దని అనాలి. ఇందా ఐదు వేలు మామగారు మీ కష్టానికి మెచ్చి. రెండు మూడు నాలుగు ఫైవ్ అమ్మా ఇక మళ్ళీ నీకు బేరం వచ్చింది పువ్వులు కుట్టుకోవడానికి. నీకు మళ్ళీ ఎవరు తెచ్చారు? ఇలా కుడుతూ అందరికీ ఇన్స్పిరేషన్గా పువ్వుల దండలు కడుతూ కష్టపడుతూ మీరు అందరికీ ఇన్స్పిరేషన్గా ఉండండి అమ్మా. మిమ్మల్ని చూసి మేము ఇంకా చాలా నేర్చుకోవాలి. సరేనా? వయసు అయిపోయింది కదా, నాకేం బాధలేను, బయట వాకిట్లో కూర్చొని ఊరికిన అందరితో వెళ్ళిపోయిన వాళ్ళని పిలుచుకొని కబుర్లు ఖాళీగా టైం వేస్ట్ చేయకుండా కష్టపడుతున్నారు మీరు. సో మీరు కష్టపడుతున్నందుకే నేను మిమ్మల్ని ఎంకరేజ్ చేయాలమ్మా. మీకు 5000 ఇస్తున్నాను మీకు, ఓకేనా? కాసేపు రిలాక్స్ అవ్వాలని అనుకుంటే కనుక రిలాక్స్ అయిపోయి రెండు రోజులు మూడు రోజులు ఓపుకుంటే పని చేసుకోవడం తప్పలేదు. డబ్బులు వచ్చాయి కదా అని పని ఆపుకోవడం అలాంటివి అక్కర్లేదు. అది 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 చూసారా, అలా ఉండాలి. అంతే అదే. సరే తల్లి అమ్మా సంతోషమేనా? ఇంకా ఆగండి. ఏవి సంతోషంగా మీరు మాలాంటి వాళ్ళని బ్లెస్ చేయండి. మీ కూతురికి అండగా ఉండండి. భర్త ఎలాగో సహకారం చేయలేదు, కనీసం మీరున్నంత వరకైనా మంచి చెడు పిల్లలకి నేర్పించి మీ భర్తలాగా కాకుండా తిన భర్తలాగా కాకుండా పిల్లలకి ఏది కావాలో అది నేర్పించండి. సరేనా? వెళ్ళొస్తాను తల్లి.